ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అన్నారు. ఇల్లంతకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయకులతో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఎంఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ గుడిసె ఆవులయ్య, ఎంఆర్ఓ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్ రొట్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నడవనికి రాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని 7 రైతు వేదికలను ఈరోజు పరిశీలించడం జరిగినది. దాదాపుగా పూర్తి స్టేజ్లో రైతు వేదిక నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగినది. రానున్న వారం 15 రోజులలోనే ఇవన్నీ కూడా రైతులకు లేనటువంటి ఒక గొప్ప రైతు వేదికలను తెలంగాణ వ్యాప్తంగా నిర్మించాలనుకున్నప్పుడు మరి మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పటికే 22 రైతు వేదికలను పూర్తి చేయడం జరిగినది. అవన్నింటినీ కూడా అతి తొందరలో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది.